పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలో కొచ్చర ప్రవీణ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను ఒక బిల్డర్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రవీణ్ వయసు 42 సంవత్సరాలు. ఇతనికి పెళ్ళైంది. భార్య పేరు లలిత. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు గోదావరికరిలో 10th క్లాస్ చదువుతూ ఉండగా మిగిలిన పిల్లలిద్దరూ వరంగల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. హాయిగా సాగిపోతున్న సంసారం. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు. అంతా బాగానే జరుగుతుంది. ఇక పిల్లల్ని వాళ్ళకు నచ్చిన లైఫ్ లో సెటిల్ చేస్తే చాలు అనుకుంటూ ఉండగా ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమంటే బిల్డర్ గా ఉన్న ఈ ప్రవీణ్ కు గోదావరికనిలో ఉంటున్న ఓ మహిళ పరిచయమైంది. ఆమె పరిచయంతో ప్రవీణ్ కుర్రోడైపోయాడు. ఓ 20 ఏళ్లు వెనక్కి వచ్చేసి ఆమెతో ప్రేమలో పడ్డాడు. తనకు పెళ్లి భార్య పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోయి కాంతాలోలుడైపోయాడు. అయితే ఆ విషయం భార్య లలితకు తెలిసింది. భర్త తప్పుడు దారిలో వెళ్తున్నాడని అతన్ని సరిచేసి మంచి దారిలో పెడదామనుకుంది. ఈ వయసులో ఇలాంటి పనులు కరెక్ట్ కాదని భర్తకు చెప్పింది. కానీ ప్రవీణ్ మాత్రం లలిత మాటలు లక్ష్య పెట్టలేదు. నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లు బ్రతుకుతా అన్నాడు. అయితే లలిత మాత్రం ఆ మాటలను ఒప్పుకోలేదు. ఇది నీ ఒక్కడి జీవితం కాదు, నా జీవితం కూడా నీ జీవితంతో ముడిపడి ఉంది. మనిద్దరి మీద మనిద్దరి పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటప్పుడు నువ్విలా వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకే మర్యాదగా ఆమెను వదిలేసి ఎప్పటిలాగే నాతో కాపురం చేస్తూ పిల్లల్ని బాగా చూసుకో అంది. కానీ ఆ మాటలకు ప్రవీణ్ ఒప్పుకోలేదు. నువ్వెన్ని నీతి వాక్యాలు మంచి మాటలు చెప్పినా నేను వినిపించుకోనంటూ లలితకు తేల్చేశాడు. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. లలిత ఎన్నోసార్లు నయానా భయానా భర్తకు పద్ధతి మార్చుకోమని చెప్పింది. కానీ ప్రవీణ్ మాత్రం మాట వినకుండా ఆ మహిళతో తన బంధాన్ని కొనసాగించాడు. అది లలితకు నచ్చకపోవటంతో ప్రతిరోజు ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయిలో జరగటం మొదలయ్యాయి. ఆ గొడవల వల్ల తన మనశ్శాంతిని కోల్పోయి ప్రవీణ్ మద్యానికి అలవాటు పడి రాను రాను దానికి బానిసైపోయాడు. రోజు ప్రియురాలి దగ్గరికి వెళ్లి ఆమెతో గడిపి రాత్రి అయ్యేసరికి ఫుల్ గా తాగేసి అదేమని అడిగితే భార్యతో గొడవ పడటం చేశాడు. దీంతో లలితకు భర్తపై పట్టరాని కోపం వచ్చింది. తన బుద్ధిని మార్చుకోకుండా తనని ఏడిపిస్తున్న భర్తను అసహ్యించుకుంది. ఆ అసహ్యాన్ని పగగా మార్చుకుని తప్పుడు దారిలో వెళ్తున్న భర్తను చంపించేయాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం తన భర్త దగ్గర పనిచేసే మచ్చ సురేష్ ని ఉపయోగించుకోవాలనుకుంది. ఈ సురేష్ లలితకు పరిచయస్తుడే కావటంతో ఆమె దాన్ని అవకాశంగా తీసుకుంది. ఈ సురేష్ ప్రవీణ్ దగ్గర సెంట్రింగ్ పనులు చేస్తాడు. ఇతను రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినవాడు. దీంతో ఆమె సురేష్ కి ఫోన్ చేసి భర్త ఇంట్లో లేని టైంలో అతన్ని ఇంటికి రమ్మంది. అతను రాగానే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా, నేను చెప్పినట్లు చేస్తే నీకు ఓ ఫ్లాట్ బహుమతిగా ఇస్తా అని ఆశ పెట్టింది. ఫ్రీగా ఫ్లాట్ ఇస్తాననేసరికి నేనేం చేయాలన్నాడు సురేష్. దీంతో లలిత తన భర్త అక్రమ బంధం గురించి చెప్పి ప్రవీణ్ కి ఎంత చెప్పినా బుద్ధి మార్చుకోవటం లేదని, అందుకే అతన్ని నేను చంపాలనుకునే నిన్ను పిలిపించానంది. నువ్వు నా భర్త ప్రవీణ్ ని చంపితే నీకు ఫ్రీగా ఫ్లాట్ ఇస్తా అంది. చంపేందుకు డబ్బు కూడా ఇస్తా అంది. లలిత డీల్ ప్రవీణ్ కి బాగా నచ్చేసింది. అయితే ప్రవీణ్ ని నేనొక్కడిని చంపలేననుకున్నాడు. అందుకే అతను తన ముగ్గురు ఫ్రెండ్స్ ని సంప్రదించాడు. ప్రవీణ్ ని చంపటంలో సాయం చేస్తే కొంత డబ్బిస్తా అన్నాడు. దానికి వారు కూడా సరే అనటంతో సురేష్ ఆ విషయాన్ని లలితకు చెప్పాడు. లలిత డబుల్ ఓకే అంటూ తన మెడలో ఉన్న 34 గ్రాముల బంగారపు గొలుసును తీసి సురేష్ కిచ్చి, నేనిచ్చిన డబ్బుతో పాటు ఈ గొలుసును కూడా నీ దగ్గరే ఉంచుకో, ఖర్చులకు పనికొస్తుందని ఆ గొలుసునిచ్చింది. అది తీసుకున్న సురేష్ తన మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ అయిన గణేష్, శ్రీనివాస్, సతీష్లతో కలిసి ప్రవీణ్ ని ఎలా చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే వారంతా కలిసి ప్రవీణ్ ని పాము కాటుతో చంపేయాలనుకున్నారు. అందుకోసం మందమర్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న నన్నపురాజు చంద్రశేఖర్ ని కలిశారు. ఈ చంద్రశేఖర్ పాములను పట్టుకోవటంలో దిట్ట. ఇతన్ని కలిసిన వారంతా విషయం మొత్తం అతనికి చెప్పి తమ ప్లాన్ లో భాగంగా నువ్వు ఓ విషపూరితమైన పామును తీసుకుని మేం చెప్పిన చోటుకు రావాలన్నారు. అందుకు గాను డబ్బు కూడా ఇస్తామనటంతో దానికి చంద్రశేఖర్ ఒప్పుకున్నాడు. ప్రవీణ్ ని చంపటానికి రంగం మొత్తం సిద్ధం చేశామని సురేష్ లలితకు చెప్పటంతో ఆమె భర్తను చంపాలని 2023 అక్టోబర్ 9న ముహూర్తం పెట్టింది. ఆ రోజు రాత్రి 11 గంటల టైంలో ప్రవీణ్ ఫుల్ గా తాగేసి ఇంటికొచ్చి నిద్రపోయాడు. భర్త గాఢ నిద్రలోకి జారుకున్నాడని గ్రహించిన లలిత సురేష్ కి ఫోన్ చేసి పాములు పట్టేవాడితో సహా మీరంతా ఇంటికి రమ్మని చెప్పింది. కొద్దిసేపటికి వారు రాగానే లలిత భర్త ప్రవీణ్ పడుకున్న గదిని చూపించి తను మరో గదిలోకి వెళ్లిపోయింది. అలా ప్రవీణ్ గదిలోకి వెళ్లిన ఆ 5గురు ముందుగా ఓ దిండి తీసుకుని ప్రవీణ్ ముఖంపై అదిమి పట్టి చంద్రశేఖర్ కి సైగ చేసి నీ పాముతో ప్రవీణ్ ని కరిచేలా చేయమన్నారు. దీంతో అతను ప్రవీణ్ ని పాముతో కాటేసేలా చేశాడు. ఓ పక్క ముఖానికి ఒత్తి పట్టుకోవటం, మరో పక్క పాము కాటుతో ప్రవీణ్ కొద్దిసేపటికే చనిపోయాడు. అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న ఆ 5గురు గదిలో నుండి బయటకు వచ్చి
ఆ విషయాన్ని అక్కడే నక్కి నక్కి చూస్తున్న లలితకు చెప్పి పనైపోయిందంటే చెప్పి వెళ్లిపోయారు. భర్త చచ్చాడన్న వార్త తెలియగానే లలిత మనసు శాంతించింది. అలా తెల్లవారులో భర్త శవాన్నే చూస్తూ అతన్ని తిట్టుకుంటూ గడిపేసి తెల్లవారగానే డ్రామా స్టార్ట్ చేసింది. ప్రవీణ్ తల్లి మరియమ్మకు బంధువులకు చుట్టుపక్కల వారందరికి ప్రవీణ్ గుండెపోటుతో చనిపోయాడని లబోదీపమని చెప్పింది. దీంతో వారంతా ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. శవాన్ని ఇంటి ముందు పడుకోబెట్టారు. సీన్ బాగా రక్తి కట్టించాలని లలిత భర్త శవాన్ని వదిలి వెళ్లలేదు. అతని శవంపై పడి ఓవర్ యాక్షన్ చేస్తూ ఏడుస్తూనే ఉంది. అతను చూసి, ఇప్పుడు నా గతి ఏంటత్తా, నీ కొడుకు నన్ను వదిలిపోయాడు, ఇద్దరం కలిసే పడుకున్నాం, తెల్లవారగానే నేను లేచి చూస్తే ప్రవీణ్ ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా పడి ఉన్నాడు, దీంతో అనుమానం వచ్చి పరిశీలిస్తే అతను చనిపోయాడని తెలిసిందంటూ ఏడ్చింది. అయితే అప్పటికే కోడలి ఎవ్వారం అత్త మరియమ్మకు తేడా పట్టడం, పైగా తన కొడుకు శవాన్ని చూస్తే గుండె నొప్పితో చనిపోయిన వాడిలా అనిపించటం లేదని ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ లో కోడలిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. చేస్తున్న అంత్యక్రియలన్నీ ఆపేసి శవాన్ని పోస్ట్ మార్టం కి పంపి లలితను పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో లలిత తనే తన భర్త ప్రవీణ్ ని చంపించానని ఒప్పుకుంది. ప్రవీణ్ ని సురేష్ అతని ఫ్రెండ్స్ సాయంతో ముఖంపై దిండితో నొక్కించి పాముతో కరిపించి చంపించానంది. ప్రవీణ్ కి ఉన్న అక్రమ సంబంధం కారణంగానే నేను ఈ పని చెయ్యాల్సి వచ్చిందని ఆమె జరిగింది మొత్తం పోలీసులకు చెప్పింది. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు లలితను, సురేష్ ను, అతనికి సహకరించిన ఫ్రెండ్స్ మొత్తంగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుండి 34 గ్రాముల బంగారపు గొలుసుని, 6 సెల్ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అలా ప్రవీణ్ భార్య వద్దంటున్నా వినిపించుకోకుండా అక్రమ సంబంధం మోజులు పడి చివరికి భార్య కోపానికే బలైపోయాడు. లలిత చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.